हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू अवर चैनल बुसारेड्डी सिस्टर्स। टुडे व्लॉग एंटंटे इरोजु पोचारंलो शिवालयं केल्लामंडी। अक्कड स्फटिकलिंगेश्वर स्वामी सर्वमंगला माता उंटारु। अक्कड द्वादश ज्योतिर्लिंगालु प्रतिष्ठ चेसुंटारंडी। अवि मनमे अभिषेकं चेसुकोवच्चु। द्वादश ज्योतिर्लिंगालु स्वामी अनुग्रहं उंटे मनं अक्कडिकि वेल्लि चूडोच्चु। इप्पुडैते इक्कड दर्शनं चेसुकुन्नारंडी, मा बाबू वाळ्ळ अभिषेकं चेस्तुन्नारंडी। చూసారా అండి, మనం అక్కడికి స్వామి అనుగ్రహం ఉన్నప్పుడు వెళ్ళగలము. ఇక్కడైతే మనం ఎలా ఉంటారో స్వామిని ఇక్కడైతే చూడొచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అక్కడ ఎలా ఉంటారో స్వామివారు ఇక్కడ అలా ప్రతిష్ఠ చేస్తున్నారండి. సోమనాథేశ్వరుడు అండి స్వామివారు. సౌరాష్ట్రలో ఉంటారు కదండి సోమనాథేశ్వర స్వామి. మల్లికార్జునుడు అండి, శ్రీశైలంలో ఉంటారండి మల్లికార్జున స్వామి. మహాకాళేశ్వరుడు అండి, మా బాబు వాళ్ళకి బాగా సరదాగా అనిపించిందండి. స్వామివారికి మనకి ఎంత టైం అయినా అభిషేకం చేసుకోవచ్చండి. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడే ట్యాబ్స్ ఇచ్చారండి, అక్కడే పట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. వైద్యనాథేశ్వరుడు అండి స్వామివారు. వైద్యనాథేశ్వరుడు అండి స్వామివారు. భీమశంకరుడు అండి. అక్కడ ఎలా ప్రతిష్ఠ చేస్తుంటారో అలానే ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. మనం డైరెక్ట్గా వెళ్ళి చూడలేం కదా, ఇక్కడైతే చూసుకోవచ్చండి. స్వామి అనుగ్రహం ఉన్నప్పుడు వెళ్తాం మనం. మనకి వెళ్ళాలి అని దృఢ సంకల్పం ఉంటే స్వామివారు ఏదో ఒక రోజు పిలుస్తారండి. భీమశంకరుడు అండి, రామేశ్వరుడు. రామేశ్వరం వెళ్ళామండి మేము, చాలా బాగుంటుంది. నాగేశ్వరుడు, విశ్వేశ్వరుడు అండి కాశీ విశ్వనాథ స్వామి. అక్కడ ఎలా ఉంటారు ఇక్కడ అలాగే ప్రతిష్ఠ చేశారండి. త్రయంబకేశ్వరుడు అండి, త్రయంబకేశ్వరుడు అండి. చిన్న చిన్నవి మూడు లింగాలు ఉంటాయి. కేదారేశ్వరుడు అండి, స్వామివారి అభిషేక ప్రియుడు అంటారు కదండి. అలా తృప్తిగా మనం ఎంత కావాలంటే అంత అభిషేకం చేసుకోవచ్చు అక్కడ. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈరోజు మా బాబు వాళ్ళు నేను అభిషేకం చేసుకొని వచ్చామండి. స్వామివారి అభిషేక ప్రియుడు అండి, అందుకే స్వామివారి ముందు ఒక చిన్న రాగి చెంపుతో వాటర్ పెట్టుకొని ఉండాలండి ఎప్పుడు.
ఈ వ్లాగ్లో అన్నీ క్లియర్గా చూపించానండి. నేను ద్వాదశ జ్యోతిర్లింగాలు డైరెక్ట్గా అన్నీ చూడలేం కదండి మనం, అక్కడ ఎలా ఉన్నాయో అలానే ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. స్టార్టింగ్లో ఇక్కడ గణేష్ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారండి. ఇక్కడ ఈరోజు నేను ఒత్తులు వెలిగించుకున్నానండి. 365 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి, నక్షత్రం దీపం వెలిగించుకున్నానండి నేను. నెక్స్ట్ వ్లాగ్లో అది షేర్ చేస్తానండి. ఈ వ్లాగ్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసేయండి. చాలా బాగా నచ్చిందండి నాకు అక్కడ. మనమే స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చండి స్వామివారికి. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ చూసేయండి. సోమనాథేశ్వరుడు అండి స్వామివారు. సౌరాష్ట్రే సోమనాథం చ అంటారు కదండి. సోమనాథేశ్వర స్వామిలా ఉంటారండి అక్కడ, అలా దర్శనమిస్తారు మనకి. శ్రీశైలే మల్లికార్జునుడు అండి, శ్రీశైలంలో ఉంటారు మల్లికార్జునుడు. మహాకాళేశ్వరుడు అండి స్వామివారు. కాళేశ్వరుడు మహాకాళేశ్వరుడు ఇలా దర్శనమిస్తారండి మనకి. అమలేశ్వరుడు అండి స్వామివారు. ఓంకార అమరేశ్వరుడు అంటారు కదండి. వైద్యనాథేశ్వరుడు అండి. భీమశంకరుడు అండి స్వామివారు. రామేశ్వరుడు అండి స్వామివారు. మేము వెళ్ళామండి రామేశ్వరం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒక్కటే వెళ్ళాము. నాగేశ్వరుడు అండి. విశ్వేశ్వరుడు అండి. త్రయంబకేశ్వరుడు అండి. చిన్న చిన్న లింగాలు మూడు ఉంటాయండి, చాలా బాగున్నాయి. కేదారేశ్వరుడు అండి. కృష్ణేశ్వరుడు అండి. ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం అక్కడ ఇచ్చారండి. చూసారండి ఇలా ప్రతిష్ఠ చేశారు. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళిం ఓంకారం అమరేశ్వరం, వైద్యనాథం చ చితాభూమౌ డాకిన్యాం భీమశంకరం,
సేతు బందేచ రామేశం నాగేశం దారుకావని వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే కేదారం హిమవత్ కృష్ణే గృస్మేశం శివాలయే ద్వాదశైతాని నామాని ప్రాతరుద్ధాయ పఠేత్ సర్వ పాప వినిర్ముక్త సర్వ సిద్ధి ఫలం లభేత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై అండి.